థ్యాంక్ యూ మురళీకృష్ణ సార్ గారు, థ్యాంక్ యూ పుత్తిరాజన్న గారు, అలాగే మృగాల ధర్మసేన గారికి, డాక్టర్ లింగం అండ్ రాములు, కోకేశ్వర రాములు అండ్ కృష్ణ మారవారి కృష్ణ గారు సన్మానిస్తారు. కృష్ణ మారవారి గారు రావాలి. అలాగే థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ డాక్టర్ సార్ గారు. అలాగే మేయర్ నీతూ కిరణ్ గారిని, మన ప్రవీణ్ అరిపల్లి ప్రవీణ్ అండ్ పండారి మామ అండ్ పండారి గారు, తండ్రి ప్లీజ్. మన ఏవి రావు గారు, శ్రీరావు గారు ముందుకు రండి. శ్రీరావు గారు ఫోటో తీసుకోవాలి మామ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పండరమ్మ గారు, పండరమామ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా మన ఐటీ గ్రౌండ్ తరఫున ప్రధాన కార్యదర్శి సెక్రటరీ అయినటువంటి పృథ్వీరాజన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ రంజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ శుభోదయం. ప్రచారంలో భాగంగా మన ఐటీఐ గ్రౌండ్కి వచ్చేసినటువంటి నిజామాబాద్ పార్లమెంటరీ కాలేజీ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి గారిని పోయి శ్రీ భాద్రెడ్డి గోవర్ధన్ గారు, మన నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు, మన గ్రౌండ్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు, అదేవిధంగా ఈ గ్రౌండ్ అభివృద్ధిలో నేను ఉన్నానని మన నిజామాబాద్ మేయర్ శ్రీమతి నీతూ కిరణ్ శేఖర్ గారు, అదేవిధంగా పార్టీ అభిమానులు, మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరికీ, మా వాకర్స్ అసోసియేషన్ పక్షాన ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, మాకు అనేక విధాలుగా ఒక రోజున ఈ ఐటీఐ గ్రౌండ్లోకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రౌండ్ని ఈ రూపం తీసుకురావడానికి మరి ముఖ్యంగా బిగాల గణేష్ గుప్తా గారి పాత్రను ఎవరూ మర్చిపోలేరు. వారు ఈ విధంగానే మరింత మాకు సహకరిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మరి ఎంపీగా ఉన్నటువంటి క్యాండిడేట్గా నిలబడినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, వారు అనేక విషయాల్లో నిజామాబాద్కు చాలా సుపరిచితులైన వ్యక్తి. మా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో వారు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినారు. వారు మాది తిమ్మాపూర్ సార్, బీర్పూర్ మండల్ వెంకటేశ్వర కుటుంబంలో. ఆ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కూడా వారు మంచి పేరు సంపాదించారు. అదేవిధంగా మరి ఇప్పుడు ఎంపీగా నిలబడినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఆదివేసి తెలియజేస్తూ, మా వాకర్స్ అసోసియేషన్ పక్షాన మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మురళీకృష్ణ సార్ గారు, మీ అమూల్యమైన సందేశం అందించినందుకు. ఇప్పుడు సెక్రటరీ అయినటువంటి పృథ్వీరాజ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గ్రౌండ్ గుర్తు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నాకు సహకరించిన ఈ మెంబర్లందరినీ ఫస్ట్ గుర్తు చేసుకుంటా. తర్వాత కృష్ణమూర్తి అన్న అంటే నాకు పంచప్రాణాలు. కృష్ణమూర్తి అన్న నాకు చెప్పిన మాట ప్రకారం ఆయన ఏమన్నాడు, పృథ్వీరాజ్ నువ్వు ధైర్యంగా ముందుకు, నీ వెనకాల అందరు లీడర్లు వస్తారని చెప్పి ధైర్యం ఇచ్చింది ఆయననే. అందుకోసమే ఏ టైంలో కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పోయినట్టయితే ఆ టైంలో సరే నీకేం కావాలని చెప్పి మాట్లాడేటోడు. మన గ్రౌండ్ అనేది నేను ఒక 50 సంవత్సరాలకి గ్రౌండ్ ఆడుకుంటున్నా, ఎందుకంటే పక్కకు బారింపాన్ స్కూల్లో చదువుకున్నా. అయితే ఈ గ్రౌండ్లోకి రావాలంటేనే భయం, మేము వచ్చిన తర్వాత కూడా భయం అనేది చాలా ఉండే. ఇక్కడ ఇది అనేది చిన్న నాకు వచ్చినట్టు ఆవగించేంత ఐడియాని ఇవాళ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరి సహకారంతో ఇవాళ ఇంత బాగైంది. దాని వెనకాల నాకు ధైర్యం ఇచ్చి పృథ్వీరాజ్ నువ్వు చెయ్యు, నేను నీకు వెనకాల ఉంటా అని చెప్పేసి ఎనీ టైం కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చింది దిగాల గణేష్ గారు. నేను ఉన్నన్ని రోజులు గ్రౌండ్కు సేవ చేస్తా కంపల్సరీ. దిగాల గణేష్ గారు ఎమ్మెల్యే ఉన్నారు,
ఉన్నా లేకున్నా ఆయన ఇమ్మడబడతా ఇవాళ ఆయనతో మళ్ళీ గ్రౌండ్కి ఏది ఉన్నా పని పని చేసుకుంటా. మంచి మనిషికి ఓటమి అనేది తప్పకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ గెలుపు అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇంకా ఎవరు కూడా ఊహించలేరు. అది ఎప్పటికి కూడా మనం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను కూడా డిగ్రీ కాలేజ్లో నేను కూడా ఒక టైంలో ప్రెసిడెంట్, కానీ గ్రౌండ్ లెవెల్ నుంచే చేసుకొని వచ్చిన. ఇవాళ హైటెక్ గ్రౌండ్ కూడా ప్రతి ఒక్కరికి నా పేరు తెలుస్తున్నది అని అంటే నా సేవ వెనకాల నా మిత్రులందరూ ఉన్నారు. దానికంటే పెద్ద అండ నాకంటే బిగాల గణేష్ గారు ఉన్నారు. కాబట్టి ఇవాళ నేను 100% సక్సెస్ అయినా. ఇక రెండో విషయానికి వస్తే బాజిరెడ్డి గారి గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నిజామాబాద్లో టైగర్ అనే పేరు ఎవరికి వచ్చిందంటే బాజిరెడ్డి గారికే వచ్చింది. హైదరాబాద్లో టైగర్ నరేంద్ర అని విన్నాం మనం, బట్ నిజామాబాద్లో టైగర్ అనే పేరు బాజిరెడ్డి అనగా వచ్చింది. ఎట్లా అంటే ఇక ఆర్మూర్లో కార్యకర్తలే పక్కకుండి నిలబెట్టి అన్నాను నిలబడు మేము గెలిపిస్తామనే వాళ్ళ సొంత నిర్ణయంతో వచ్చారు. అట్లా ఎవరికి రారు. ఎప్పుడు వస్తారని అంటే అందరినీ తన బిడ్డల్లాగా తన తమ్ముళ్ళలాగా తన ఇంటి వాళ్ళలాగా చూస్తున్నాడు. కాబట్టి ఆర్మూర్లో నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఒక 50-100 వెహికల్స్ వెళ్తుండే, అది వాళ్ళ సొంత ఖర్చుతో వెళ్ళిన అటువంటి జగమెరిగిన నేత బాజిరెడ్డి గారు ఇవాళ మన దగ్గరికి రావడం జరిగింది. చాలా సంతోషం. రెండవది ఎక్కడ నిలబడినా కానీ గెలుస్తాడు అనే కాన్ఫిడెంట్ హైకమాండ్లో ఉండే. అట్లనే ఆర్మూరు నుంచి 2 సార్లు గెలిచిండు. తీసుకొచ్చి ఆయన సంబంధం నేను బాన్సువాడలు వేస్తే కూడా మంచి మెజారిటీతో గెలిచిండు. గెలిచిన తర్వాత అక్కడ ఊరుకోడు. ఆయన ఊరుకోకుండా ఏం చేసిందంటే బాన్సువాడ డెవలప్మెంట్ అనేది ప్రారంభం చేసింది ఆయననే. నిజామాబాద్కు డబుల్ రోడ్ స్టార్ట్ చేసింది ఆయననే. శిలా పలకం కాదు, వర్క్ చాలు చేపించిన ఘనత ఆయనకే ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాజిరెడ్డి అంటే గుర్తుపడతారు. అట్లా మళ్ళీ అక్కడి నుంచి వచ్చిండు, డిస్పెల్లీకి వచ్చిండు. అక్కడి నుంచి కూడా కొంత విలేజ్ ఇక్కడ టచ్ ఉన్నా కానీ ఆయన పేరు మీద ప్రతి ఒక్క కార్యకర్త ముందుకొచ్చి ఎక్కడైతే ఎట్లయితే ఆర్మూర్లో వర్క్ చేసిండ్రు అట్లనే ఇక్కడ డిస్పెల్లీలో కూడా వర్క్ చేసిండ్రు. చాలా సంతోషం. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఎట్లా అంటే ఎవరైనా పోనీ వర్క్ చేసిస్తాడు. ఎట్లా నేను కూడా సార్, నేను కూడా మీ దగ్గరకు వచ్చి ఒక వర్క్ చేయించుకున్నా. ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నా మీకు, మీరు నేనేం వర్క్ చేస్తున్నానో చెప్తే నాకు కనిపిస్తుంది వర్క్. అదే వేల మంది చేస్తాడు మర్చిపోతాడు, వాళ్ళని మర్చిపోతాడు. నేను మర్చిపోను, ఎందుకంటే ఒక పక్క రాష్ట్రం ఎమ్మెల్యే తమ్ముడు మాకు ఒక చీటింగ్ చేసిండు. మేము ఆయన దగ్గర పోయినాం, పోతే ఆయన ఏమన్నాడంటే ఉత్తరాజు మీరేం టెన్షన్ పడద్దు నేను చేపిస్తా అన్నాడు. ఏం చేసిండో తెలియదు, 4 రోజుల్లో మాకు కేసు సెటిల్ చేసేసిండు. ఎమ్మెల్యే అని కూడా చూడలే, ఎవరైనా ఆయన దగ్గరికి పోయి నాకు ఇది కావాలా అంటే మాత్రం తప్పకుండా చేస్తాడు, మనని మర్చిపోతాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా. నేను కాన్ఫిడెంట్గా మీకు తెలుసు గ్రౌండ్లో ఎట్లాంటి వర్క్ చేస్తాను. అట్లనే తన కూడా ఏ వర్క్ అయినా ఆయన దగ్గర పోతే కంపల్సరీ చేస్తాడు. అట్లాంటి మంచి మనిషి మన దగ్గరికి వచ్చేటి వల్ల మనకు చాలా సంతోషం. కానీ తర్వాత దాని వెనకాల మన ఒక కాయిన్కు ఎట్లయితే బొమ్మ బరుసుంటుందో ఇప్పుడు రెండో బరుసు మనం ఉన్నాము. మన బాధ్యత ఏం చేయాలనో మీ అందరికీ తెలుసు, అది తప్పకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మూడవది మన దగ్గరికి మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చి మనకి ఏమున్నా కానీ చాలా సంతోషంతో ఏ పైన అడిగితే కావద్దు అనుకుంటా మన కార్పొరేటర్ గారు చెప్పి చేపించారు. మనకు మెయిన్ గ్రౌండ్ డెవలప్ అయిందంటే కారణం అంటే వీళ్ళిద్దరే. ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి, అందరికీ ధన్యవాదాలు. రెండోసారి చెప్తున్నా, ఏ మనిషి పోయినా కాదు కూడాదు అనకుండా తప్పకుండా పని చేసి ఇచ్చేటటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకొని మీ యొక్క పవర్ ఏందో మీరు చూపెట్టండి. మీ ఒక్కళ్ళు కాదు సార్, ఇక్కడ ఒక్కొక్కరు ఇంట్లో 4, 5 ఉంటారు. అన్ని ఓట్లు కూడా మీకే రావాలని చెప్పేసి కోరుకుంటూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి వ్యక్తి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ పుత్రి గారు, మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా మేడం గారు మాట్లాడతారు. ఒక రెండు అందరికి శుభోదయం. ఈరోజు మన నిజామాబాద్ జిల్లా తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి బాజిరెడ్డి గోవన్న గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు గణేష్ అన్న గారికి, అలాగే ఇక్కడికి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క అన్నదమ్ములకి నమస్కరిస్తూ, మీ అందరికి కూడా తెలుసు
ఇప్పటివరకు సహ చాలా బాగా చెప్పారు. బాజిరెడ్డి గోవన్న గారు అంటే తెలియని వ్యక్తి ఉండరు, ఎందుకంటే ఆయన రాజకీయ దురంధరులు, ఎంతో అనుభవం గల వ్యక్తి. అందరిలోనూ కూడా తల్లో నాలుకలాగా చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి కూడా చాలా పరిచయస్తులు కాబట్టి మరి మన హైకమాండ్ కూడా అన్నగారికి ఇక్కడ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గెలిచే అభ్యర్థిని మనం పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నగారిని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి అదే దిశగా మీ అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే గతంలో చేసిన మనం తెలిసి చేసామో తెలియజేసామో ఒక తప్పు జరిగింది. కాబట్టి మన మధ్యలో ఉన్న గొప్ప నాయకుడిని మనం కాస్త కొంచెం గ్యాప్లో దూరంలో పెట్టుకున్నాం. అది మనం మనసులో పెట్టుకొని దయచేసి అలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా, ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీఆర్ అభ్యర్థి, ఇప్పుడు ముందు నిలబడిపోతున్నటువంటి ఎంపీఆర్ అభ్యర్థి ఎలాంటి వాడు, మరి ఏం చేశాడు మన నిజామాబాద్ జిల్లాకి మీ అందరికి కూడా తెలుసు. కనీసం పార్లమెంట్లో మన గురించి, మన దగ్గర కావాల్సిన వాటి గురించి కూడా ఒకరోజు కూడా గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి కాదు. ఏదో సమయానికి వచ్చి నాలుగు పేపర్లు పెట్టుకొని ఏదో ఒకటి చెప్పిపోవడం తప్పే ఒక పనిలో కూడా ఆయన ముద్ర వేసుకుంది ఏమీ లేదు. కాబట్టి మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుందామా, లేకుంటే మనకి ఆర్నిషలు మన గురించి పార్లమెంట్లో గొంతుక వినిపించే విధంగా మన గురించి పోట్లాడే వ్యక్తిని మనం తెచ్చుకుందామా అని దయచేసి అందరు కూడా ఆలోచన చేసుకొని మరి సరైన వ్యక్తిని మన బాజిరెడ్డి అన్న గారిని తప్పకుండా గెలిపించుకుందామా భారీ మెజారిటీతో. దానికి మీ అందరు సహకారాలు, ఎందుకంటే ఇక్కడ తక్కువ మందే ఉన్నా కూడా ఒక్కొక్కరు వెనకాల వంద వంద మంది ఉంటారు. మీ అందరు కూడా అందరికీ చెప్పండి ఈసారి మాత్రం, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు నిజామాబాద్ నగరం ఎంత డెవలప్ అయింది, దాని వెనకాల ఎవరున్నారనేది. మన గణేష్ అన్న గారు ఈసారి మూడోసారి కూడా గెలిచింటే ఆ హంగామా వేరుండేది, ఈ పాటికి నిజామాబాద్ ఇంకో దశలో ప్రయాణం చేస్తుండేది. అయినా కూడా ఇప్పుడు కూడా అయింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్నటువంటి మన అభ్యర్థిని బాజిరెడ్డి అన్న గారిని గెలిపించుకుంటే మనము ఆ గ్యాప్ అంతా కూడా ఫిలప్ చేసుకున్నట్టు అవుతుంది. మళ్ళీ మనం అందరం కలిసి మన నిజామాబాద్ నగరాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేద్దాము. దానికి మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన సందేశం మాకు అందించినందుకు. కార్యక్రమంలో భాగంగా ఉన్న శ్రీగాల గణేష్ అన్న గారిని వారి సందేశాన్ని, గణేష్ అన్న అంటేనే ఐటీ గ్రౌండ్ అంటేనే గణేష్ అన్న, ఇక్కడ బెంచీలు కూడా ఉంటాయి కృష్ణమూర్తి సారి అవన్నీ పేరున ఉంటాయి. ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం అన్న గ్రౌండ్లో మిమ్మల్ని చాలా ప్లీజ్ మీ యొక్క సందేశాన్ని అందరికీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము రకరకాలైనటువంటి పద్ధతుల్లో ప్రచారం కొనసాగిస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా నాతో పాటు ఇక్కడ మేయర్ గారు, మరి ఇక్కడ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీకృష్ణ గారు, సెక్రటరీ గారు పృథ్వీరాజు గారు, ఇంకా వాకర్స్ అసోసియేషన్ సోదరులు, మా పార్టీ నాయకులు, మీడియా మిత్రులు అందరికీ శుభోదయం. అయితే ఇప్పుడు మొన్న ఈ ప్రచారంలో మొదలుపెట్టి నుంచి మేము తిరుగుతూ ఉంటే ఎక్కడ పోయినా కూడా బాజిరెడ్డి అన్నకు ఒకటే విషయం చెప్తున్నా, ఏ విధంగా అయితే మీరు ఇప్పుడు చెప్పినరో మేము అన్నను అడిగితే మేయర్ గారు అన్నగారు మొత్తం ట్రాక్ నిర్మాణం చేపించారు, స్ట్రీట్ లైట్స్ పెట్టించారు, లేకపోతే తెల్లవారుజామున చీకట్లో పోవాలంటే ఇబ్బందిగా ఉండే, మరి ఇక్కడ జిమ్ పెట్టించారు. పాలిటెక్నిక్ గ్రౌండ్ పోతే కూడా పాలిటెక్నిక్ గ్రౌండ్లో ట్రాక్ నిర్మాణం కానీ, లైటింగ్ వ్యవస్థ కానీ, టాయిలెట్స్ కానీ, జిమ్ కానీ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఒక జిమ్ సరిపోవడం లేదు, మహిళలకు ప్రత్యేకమైనటువంటి జిమ్ కావాలంటే అది కూడా ఏర్పాటు చేశారు. మొన్న జ్యోతిబా పూలే విగ్రహ దండయ్య పూలు దండేయాలని చెప్పేసి వారి జయంతి సందర్భంగా మేము పోతే బాజిరెడ్డి అన్నకు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పారు, అన్న ఇదే అన్న మొత్తం పార్క్ ఏర్పాటు చేసిన అన్న విగ్రహాలు పెట్టించారని చెప్పి. మళ్ళీ నేను మన హనుమన్ గుడికి పోతే ఆ పెద్ద విగ్రహం కట్టించింది అన్నే అని చెప్పారు, పద్మశాలి గుడికి పోతే ఈ గుడి కట్టించింది అన్నే అని చెప్పారు. అన్న ఒకటే ప్రశ్న అడిగాడు, మరి ఇన్ని చేసినటువంటి వ్యక్తిని ఎందుకు వదులుకున్నారా మీరు అని చెప్పేసి. అయితే దానికి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల పాయింట్ సరే ఇబ్బంది ఏం లేదు, కానీ ఈరోజు రెండో అవకాశం వచ్చింది. నేను ఓడిపోయినప్పటికి కూడా కొద్ది రోజుల్లోనే రెండో అవకాశం వచ్చింది. నాకే ఓటేస్తున్నట్టుగా భావించి బాజిరెడ్డి అన్న ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ అంటేనే
టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ. ఈరోజు కేసీఆర్ గారు లేని తెలంగాణని 3 నెలల్లో మనం ఏ విధంగా చూస్తున్నామో మీకు తెలుసు. మార్పు మార్పు అంటే మంచి మార్పు కోరుకుంటారు, కానీ ప్రజలు చెడ్డ మార్పు కోరుకోరు. కానీ ఈరోజు మార్పు అంటే కరెంటు లేకపోవడం, మార్పు అంటే నీళ్లు లేకపోవడం, మార్పు అంటే పంటలు ఎండిపోవడం, ఇట్లాంటి మార్పుల్ని మనం చూసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని మన అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి అన్నను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వాకింగ్ చేస్తున్నటువంటి సోదరులో మా మురళీకృష్ణ గారు, అదేవిధంగా సోదరులు తెలంగాణ కార్యదర్శులు పుట్టరాజు గారు, మా సోదరుడు మాకు అత్యంత సన్నిహితుడు, జిల్లాలో ఎవరు ఉన్నారో ఎందుకంటే ఎమ్మెల్యేగా ఈ గారు కనిపిస్తున్నారు, అందరూ రాముడు లక్ష్మణ్ అట్లా వ్యవహారం చేస్తున్నారు. ఏదైనా పక్క నుండి చుట్టూ నేనే ఉంటా, మధ్యలో నిజాంబాద్ మధ్యలో నిజాంబాద్ మెరిసిపోయింది ఇక్కడ మాకు వెలుగు. కానీ మీరు ఓడిపోయినటువంటి సందర్భం ఆలోచించుకుంటే బాధ్యతలు ప్రతి ఎమ్మెల్యే చాలా బాగా పనిచేసింది రాష్ట్రం. కానీ ఓడిపోయిన కారణం ఏంటంటే ప్రజలు తెలంగాణ అధ్యక్షుడు కేసీఆర్ గారు, ఎన్సీఆర్ ముఖ్యమంత్రి రెడ్డి గారు, ఇటువంటి ఎందుకంటే రెండింతలు బాగా చేస్తున్నారు కాబట్టి అది ఊహించుకొని వాళ్ళు ఓటేసి తప్ప వాళ్ళు కుమ్మక్కడు కాదు, మా వ్యతిరేకం కాదు. ఆ తర్వాత ఏం మాట దొరుకుతుంది అది తెలుసు. ఈరోజు గణేష్ గుప్తా గారు చెప్పినట్టు 4 నెలలైతే ప్రభుత్వం 4 నెలల కాలంలో ప్రజలు ఊహించింది, ప్రజలు నమ్మింది, ఏది జరుగుతుందా అనే ఆలోచనతో ఆలోచిస్తే ఎక్కడ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన ఆ వాగ్దానం లేదు. ఒక్కటి తప్ప దీపాలు తప్ప ఏ ఒక్కటి లేదు. తల్లి మన చెప్పుకోవాలి. మరి ఈరోజు దీనికి జవాబు చెప్పే టైం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మాకు అవకాశం ఇచ్చింది. అంటే మన కేంద్రం ద్వారా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళని తర్వాత అవకాశం మళ్ళీ చెప్పారు. నేను మనవి చేస్తున్నా మీ అందరికీ కూడా ఎన్ని కాలం చెప్పిన మీరు అన్న ఈ ట్రాక్ కనిపిస్తారు చూపించండు, ఈ లైట్స్ అని వెతించండు, ఇది ఒకటి కాదు రెండు కాదు, నిజామాబాద్ పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దని వ్యక్తి కనిపిస్తారు. గతంలో ఉన్న వాళ్ళు కొన్ని ఏళ్ళ తరబడి జిడ్డుగా పట్టుకునేటువంటి వ్యక్తులు ఈ పట్టణాన్ని. ఈ పట్టణ ప్రజలు కూడా వారిని కడుపులు పెట్టుకుని ఆదరించి బాగా ఆశ్రయించిన వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఆ ప్రజలు బాగుపడ్డారు. మరి అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఈ పటాన్ని సుందరంగా తీసిన తర్వాత కూడా ఇంకా ఏదో ఒక మాయలో ఏదో పేరు మీద మళ్ళీ వచ్చి ఒకటే ప్రయత్నం చేస్తారు. నేను మీ బిడ్డ, నేను వేరేవాడిని కాదు, ఎక్కడ నుంచి వ్యక్తి కాదు, చాలామంది చెప్పాను నన్ను బాగా పనిచేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఏ పోస్ట్ వచ్చినా ఏ పోస్ట్ వచ్చినా వచ్చిన నాడే సంతోషంగా వచ్చిన తెల్లారి మర్చిపోతున్నారు, ఎమ్మెల్యే అనేది మర్చిపోతున్నారు, ఏదైనా మర్చిపోతున్నారు. ఒకటే డ్యూటీ ఏంటంటే నేను గెలిచిన దాని దేవల్ల ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా 5 ఏళ్ళుగా అని ఆలోచించేది కాదు. ఫస్ట్ నుంచే ప్రయత్నం చేసే వ్యక్తి, నేను నిస్వార్థంగా చేసే వ్యక్తి, నేను చెప్తున్నాను. ఎక్కడ వెళ్ళినా గెలిచినా ఎక్కడ వెళ్ళి గెలిచినా నాకేం పొంగులు లేవు, ప్రజలు గెలిపించి కాబట్టి గెలిచిన ఇవ్వాలని నేను మనం చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కానీ ఆశ్రమం ప్రజలకు ఏం చేస్తున్నారు, మరి గతంలో మా ప్రభుత్వం ఏం చేసింది అది ఒకసారి కంప్లీట్ చేస్తుంది. ఇవాళ మన నిజామాబాద్ పార్లమెంటరీ కౌన్సిల్ నుంచి బీజేపీ అభ్యర్థి 5 వ్యక్తి గెలిచింది. ఆ వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది, బీజేపీ ప్రభుత్వంలో ఉంది కేంద్రం. ఇక్కడ బీజేపీ ఎంపీ గెలిచింది. ఒకవేళ మేము మమ్మల్ని బెదిరి చేసుకుంటే మీరు మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే మేమందరం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది. ఒకటే పార్టీలో ఉండి గెలిచిన వ్యక్తులు మేమేం చేసినాము జిల్లాకు కానీ దీనికి కానీ
అదే పార్టీలో అదే పార్టీ పార్లమెంట్ సభ్యులు ఇళ్ళకి ఎంత చెప్పి ఆలోచించుకోవాలి. ఓన్లీ టైంపాస్ చేసే ఐదు మళ్ళీ వస్తున్నారు. ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటంటే రాముని పేరు మీద మేము మాట్లాడుతున్నాం. రాముడు రాముడు అందరికి రాముడు అందరికి రాముడు భగవంతుడు మోడీ పుట్టకముందే రాముడు మళ్ళా రాముడికి రాజకీయాలు కొన్ని పెట్టారు. రాముడు వేరు రాజకీయాలు వేరు. కాబట్టి ఇవాళ ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరు పనిచేయాలి ఒకటి ఆలోచించారు. ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ మరి ఆ ఆలోచన డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు చాలా ఉంటాయి. నేను కేంద్ర విశ్వవిద్యాలయం ఉంది నిజామాబాద్ జిల్లా ఉదాహరణలో ఉంది నిజామాబాద్ ఉంది. ఇప్పటి వరకు టెన్త్ తప్ప ఇంటర్మీడియట్ కాలేదు ఫైనాన్స్ కాలేదు. దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను. రెండవది నిజామాబాద్ నుంచి బీదర్ రైల్వే రైలు ఏదైతే బోధన దాకపోయింది ఆగింది దాని గురించి నుంచి ప్రయత్నం చేస్తాను. రెండవది మన జిల్లాకు వచ్చే హైదరాబాద్ నుంచి వచ్చే రైల్వే లైన్ అయిపోయింది. ఏళ్ళ తరబడి చూస్తే మనం ఒక సింగిల్ లైన్ డబల్ లైన్ ప్రయత్నం చేస్తున్నాం. ఒకటే కాదు మనకు మనకు చాలామంది యువకులు అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఉద్యోగాలు లేక గడపడం వాళ్ళ కోసం కూడా మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయటట్టు చూస్తాము. లేకపోతే మాటలు చెప్పి ట్రాన్స్ఫర్ను ప్రాసిచ్చి ప్రజలను మోసం చేశారు అని నాకు లేదు. ఏమైతే చెప్తున్నాడో నేను చెప్పిన దానికంటే ఎక్కువ పని చేసి చూపిస్తున్నాను. నేను చిన్నగా చెప్తున్నా తర్వాత మీరే అంటారు ఎంతో దేవాలయం గెలిస్తే గెలిచిన తర్వాత అరే బాజిరెడ్డి గోడ చిన్న చిన్న విషయాలు చెప్పాడు దాని పెద్ద పని చేసిన మాట నేను నోట్ల నుంచి వినాలి. ఈరోజు మరి నేను తిరుగుతున్నా ఇళ్ళ ముక్కు తిరుగుతున్నా ఒకట్లో పోతున్నా చర్చలు చేస్తున్నా ముగ్గురు అభ్యర్థులను పరిశీలిస్తున్నాను. నన్ను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నన్ను కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని మరి బీజేపీ అభ్యర్థిగా అని ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ వాళ్ళకి ఎదురు నాకేమీ అంటలేదు. ఎవరు బెస్ట్ ఎవరు పనిచేసే వాళ్ళు వాళ్ళకేంటి నిజంగా చెప్తున్న వాళ్ళకేంటి ఏం బాగా పనిచేస్తుంది నాకేయండి లేదు అంతకంటే మంచి పని ఆయన చేస్తున్నట్టు ఆయనకి ఎందుకు అనుకున్నా అంటే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఊరికడిగే వ్యక్తులు కాదు. రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవరికి మోసం చేయలేదు. నేను దాన్ని మర్చిపోయి కూడా మర్చిపోయి కూడా ఇప్పుడే పుట్టిరాజు బ్రదర్ చెప్పాను అలాగే పని చేస్తాను. ఒక పని కాదు లక్షలాది మంది పని చేస్తున్నాం లక్షలాది మంది మళ్ళీ మర్చిపోతాం మేము ప్రజలు మర్చిపోతున్నారు అది సంతోషం. అప్పుడు నేను మనవి చేస్తున్నాను ఒకటి మనం ఇన్ని పనులు మనం చేస్తున్నాం చేసే వ్యక్తులం మేము మేము నమ్మకం మాకు మరి రేపు మేము గెలిస్తే కూడా ఇంతకంటే రెండు తల పనులు చేస్తామని ఒక వాగ్దానం చేస్తున్నాం. తప్పకుండా అందరూ మరి ఈరోజు అవకాశం మనకు వచ్చింది ఈ అవకాశం సద్వినియోగం పరచుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. మరి ఈరోజు మా గణేష్ భాయ్ ఉన్నారు. గణేష్ భాయ్ ఎంత చేసినా ఓడిపోయి నేను కూడా బాగా చేసినా ఓడిపోయాను. తను అన్నట్టు ఓటమి ఎంత బాధ ఉంటుందో ఫ్యూచర్లో విజయం కూడా అందరం డబుల్ సంతోషం ఉంటుంది. ఆ సంతోషం నేను కోరుకుంటాను. మీరు ఎవరు ఏమున్నా ఏ పార్టీ వాళ్ళున్నా మేము వచ్చినాం మీ అందరూ మరి అందరూ కలుసుకునే బాధ్యత కలిగింది. అందరు నాకు పాత వాళ్ళే కావచ్చు కుటుంబాలు కావచ్చు యూపులు కావచ్చు చాలామంది ఉండే ఒకసారి మీ దగ్గర వచ్చి కలిస్తే బాగుంటుందని ఉద్దేశం వచ్చాను. మరి వచ్చి నేను ఎవరు యూనివర్సిటీ రాలేనని నా గురించి చెప్పుకుంటున్నా ఆ పార్టీ గురించి చెప్తున్నా భావాలు చెప్తున్నారు. కాబట్టి నేను మరోసారి మనవిస్తున్న అందరూ కూడా మరి మీరందరి యొక్క ఆశీర్వాదం తప్పకుండా నా మీద ఉండాలని నా మీద ఉండాలని ఇద్దరు కోరుకుంటున్నా. మరి ఏవైతే ఫ్యూచర్లో నేను గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఈ వాకర్స్ ఏంటంటే వాకింగ్ చేస్తాం మనం వాకింగ్ చేస్తామంటే బండిలో పెట్రోల్ వస్తే బండి నడుస్తుంది మనిషికి ఏదో తాగితే తింటే కాదు ఫస్ట్ పొద్దున పూట ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేస్తే పెట్రోల్ కోసం అంత ఉత్సాహం ఉంటుంది. డే అంతా అలర్ట్ ఉంటుంది డే అంతా అలర్ట్ ఉంటుంది. అది దీనికి సంబంధించి చాలా తెలియదు వాకింగ్ చేయరు ఆరోగ్యం ఉండరు ఒట్టి కొంటే ఆరోగ్యం పాడైపోతుంది. ఈ విషయాలు చాలా అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం వాకింగ్ చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు యోగా చేస్తారు కాబట్టి మనంత ఆరోగ్యవంతంగా ఉంటారు. మన పిల్లల కోసం మన ఫ్యూచర్ కోసం మన జీవితం కోసం ఏది మీరు చేస్తున్నారు ఈ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేస్తారు. నేను కూడా నా ఏజ్ వల్ల 69 నుంచి 70 పడుతున్నాను. ఎప్పుడు ఊహించుకోను నేను 69 ఇయర్స్ దాకా ఎప్పుడు ఊహించుకోను. ఎప్పుడు నేను ఏమంటుంటే 55 అంటే నేను దాటాను 15 కానీ 55 అంటే నా మనసు అట్లా ఉంటుంది.
మీ అందరి పాటలో ఉన్నారు. రిటైర్మెంట్ అయినా కానీ పంపిస్తారు, 60 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అయినా కానీ మంచిగా అట్లా ఉంటే 10 ఏళ్ళు మనం బతికలుగుతాం. మన పిల్లలను మన ఫ్రెండ్స్ని కోల్పోలేము, మనం అందరం కలిసి ఉంటాం. ఈ ప్రేమ ఆప్యాయతలు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి మీరు కూడా మనకి ఇస్తున్నా, ఇది మీ పిల్లలకు కూడా నేర్పండి, మీ పిల్లలకు పడతారు, వాళ్ళకు పడుతుంది, వాళ్ళకు నేర్పించండి. ఇది మంచి సాంప్రదాయం. ప్రతిరోజు చూస్తున్నాం మనం వాట్సాప్ పడితే పిల్లలు బెడ్ల పడుతున్నారు, అన్న దింటే కూడా మనం చూపిస్తున్నాం. మనం ఈ సాంప్రదాయం బలియాలు తెచ్చేసి వాళ్ళ ఫ్యూచర్ నాశనం అయితే కాబట్టి అది కూడా మీరు ఎవరిని తీసుకోవాలని కోరుకుంటూ మరి చాలా సంతోషం. మరి మొన్న పార్టీ గ్రౌండ్ గ్రౌండ్లో కూడా చాలామంది వాటిస్తున్న కలిసి చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించారు, వాళ్ళ సపోర్ట్ నాకు చెప్పింది. కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా వచ్చిన ఐటీఐకి వచ్చినాను. మరి మీ అందరూ ఎంతో ఆప్యాయతతో ప్రేమతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించాలి. నాకు మరియు మా గణేష్ అన్నకు మా నీతి కిరణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రత్యేకంగా మన పృథ్వీరాజు గారి గురించి, పాపం నేను గెలిస్తే 101 కొబ్బరికాయలు నేను తీసుకుపోయి అక్కడ ఆంజనేయ స్వామి కూడా కొట్టించిండు. అయితే ఈసారి గెలిస్తే ఎన్ని చెప్పారు? 500 కొట్టిస్తాను. కానీ ఆ కొబ్బరికాయ సంచులు అక్కడనే ఉండండి, ఉంచండి. ఇది ఓన్లీ టెంపరీ బ్రేక్ మాత్రమే, సినిమాలు ఇంటర్వ్యూలు వస్తాయి అట్లా, ఇది ఇంటర్వ్యూలు మాత్రమే. మీరు చెప్పినట్టు మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో వస్తాము తప్పకుండా. దేవుడు కానీ ప్రజలు కానీ మీరు ఎక్కువ పని చేసారు, 10 ఏళ్ళు అలసిపోయారు, ఒక 5 ఏళ్ళు బ్రేక్ తీసుకోవాలని ఇచ్చిండ్రు. మళ్ళా వచ్చి మళ్ళీ 500 కొబ్బరికాయలు కొడదాం. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్ అందరికి. మా ఐటీఐ గ్రౌండ్ కూర్చి మమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా గోవన్న ఆరోగ్యం గురించి చెప్పిండు, దాన్ని ఆదర్శంగా తీసుకొని మా పిల్లల్ని కూడా రేపు పండుగ తీసుకొస్తాం. చాలా చాలా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.